Ramya's Cooking World. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎమ్మి ఎమ్మిగా ఒక మంచి కప్ కేక్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా, అంటే చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్తోనే మనం చక్కగా ఇలాగా చాలా అంటే చాలా బాగా మనం జస్ట్ విత్ ఇన్ మినిట్స్లోనే మనం ఇది తయారు చేసుకోవచ్చు. అది మనకి పిల్లలకి చాలా ఇష్టంగా. సో మన మాట వినకపోతుంటే ఇలాంటి కేక్ ఒకటి చేసి పెట్టామంటే ఈ మాట తప్పకుండా వింటారు. సో చూసారుగా చక్కగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా వీటిని ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఓవెన్ అవసరం లేకుండా ఎగ్ లేకుండా చాలా చక్కగా చేసుకుందాం. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. సో మనం ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇలాంటివి చేసి పెడితే తప్పకుండా పిల్లలు పెట్టిన దీన్ని మిమ్మల్ని అసలు ఎప్పటికీ మర్చిపోరు. మళ్ళీ మళ్ళీ ఇది అడిగి మీతో చేయించుకుంటారు. మీరు కూడా చాలా ఈజీగా దీన్ని చేసేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం మిక్సింగ్ బౌల్లోకి ఒక 4 స్పూన్లు అయితే మైదా వేసుకుందాం. మనం ఇక్కడ కొలత మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఈ కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం 4 స్పూన్లు అయితే మైదా వేసుకున్నాం. అదే స్పూన్లో మనం 2 స్పూన్లు పంచదార కూడా వేసుకుందాం, ఐ మీన్ చక్కెర. అంటే మనం 4 స్పూన్లు మైదా వేసుకుంటే అందులో సగం అంటే 2 స్పూన్లు షుగర్ వేసుకున్నాం. సో దీన్ని మనం షుగర్ పొడి కూడా చేసి వేసుకోవచ్చు, ఇలాగే కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం దీంట్లోకి 2 పించెస్ అంటే 2 చిటికెలు మనం బేకింగ్ పౌడర్ వేసుకుందాం. అలాగే 1 పించ్ మనం సోడా, బేకింగ్ సోడా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పించ్ అంటే చూపించాను కదా, అంతే పించ్ అంటే జస్ట్ చిటికెట్ సరిపోతుంది. సో అలాగే మనం నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఒక స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో బటర్ వేసుకోవచ్చు, అలాగే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మీరు వాడచ్చు. సో ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని మనం ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో మీరు ఏదైనా కానీ మీరు వెనీలా ఎసెన్స్ కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. సో నేనైతే 1 స్పూను కోకో పౌడర్ వేస్తున్నాను. మీరు ఇందులో కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నెస్కేఫ్ కానీ ఇలాంటి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా కూడా మీరు దీని ప్లేస్లో కూడా అది వేసుకోవచ్చు. మన ఫ్లేవర్స్ మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ మనం ఒకసారి కలిపేసుకుందాం. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పాలు మనకి ఈ బ్యాటర్ చిక్కగా వచ్చే వరకు మనం కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపేసుకుందాం. మరి ఎక్కువ గట్టిగా ఉండకూడదు, అలాగని ఎక్కువ పలుచగా ఉండకూడదు. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. చూసారు కదా చక్కగా ఇలాగా వీటన్నిటి మనం మిక్స్ చేసుకునేలాగా ఒక విస్కర్తో కానీ లేకుంటే ఫోక్తో కానీ మనం చక్కగా ఇలా వంట లేకుండా కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్, మనకైతే ఈ బ్యాటర్ అయితే మనకి చూసారు కదా చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా మనం జస్ట్ 1:30-40 సెకండ్స్ ఇలా మనం జస్ట్ బీట్ చేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదా మనకి చక్కగా అయితే ఇది రెడీ అయిపోయింది. మనకి ఇదే మాదిరిగా ఉండాలి, ఎక్కువ లూజ్ అవ్వకూడదు, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇంకొకసారి చూసుకోండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు చేసేది ఫస్ట్ టైం అయినా కానీ చాలా చక్కగా వస్తుంది. చూసారు కదా మనకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో మనం ఎగ్ కానీ అసలు ఏం వేయట్లేదు. మనకి ఇలాంటి గ్లాసులు ఉన్నా పర్లేదు, మనకి ఏదైనా కప్స్ ఏవైనా కప్స్ మనం వాడుకోవచ్చు దీనికోసం. కప్స్లు అసలు నో ప్రాబ్లం, నో మ్యాటర్. సో దీంట్లో మనం సగానికన్నా కొంచెం తక్కువ, పావు కన్నా కొంచెం ఎక్కువ అయితే మనం ఇది వేసుకుందాం. మీరు కరెక్ట్గా సగానికి వేసుకున్నా కానీ నో ప్రాబ్లం. ఇలా మనం మొత్తం 3 గ్లాసులకి మనం దీన్ని సెట్ చేసేసాం. అలాగే మనం ఒకసారి దీన్ని ట్యాప్ చేసేసుకుందాం. దీంట్లోకి నేను పిండి కానీ ఆయిల్ కానీ ఎటువంటిది గ్రీస్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసి ఇలా నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు వాడుతున్నాను నేను దీనికోసం. మీరు ఉప్పు కానీ ఇసుక కానీ వాడచ్చు, లేదంటే పాత గిన్నె ఏదైనా ఉంటే డైరెక్ట్గా పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసి కూడా మీరు ఇలా గ్లాసులు పెట్టి బేక్ చేసుకోవచ్చు. చూసారుగా చక్కగా మనకి ప్లేస్ చేసేసాం. ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసుకొని జస్ట్ 5-6 మినిట్స్ అంతే ఫ్రెండ్స్, ఎక్కువసేపు అక్కర్లేదు. 5-6 మినిట్స్లో మనకి చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక్క నిమిషం అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం టూటీ ఫ్రూటీలు అయితే మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ముందే వేసుకుంటే అవి కిందికి వెళ్ళిపోతాయి.
ఇప్పుడైతే కొంచెం గట్టిపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం జస్ట్ ఏమైనా పైన వేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. మీరు దీని ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా కట్ చేసి వేసుకోవచ్చు, అలాగే చాకో చిప్స్ కూడా మీరు వేసుకోవచ్చు, అలాగే మనకి నచ్చిన చాక్లెట్ని కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. చూసారు కదా, మనకైతే ఒక 5 to 6 మినిట్స్లో మనకి ఇలా రెడీ అయిపోయింది. మనం ఒక చాక్ కానీ ఒక టూత్ పిక్ కానీ మనం ఇందులో పెట్టి చూస్తే మనకి అతుక్కోలేదు. చూసారు కదా, మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే కాసేపు దీన్ని కూల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వెంటనే వేడివేడిగానే మనం ఇప్పుడు కేక్, ఇదే కాదు ఏ కేక్ అయినా కానీ, మనం వేడిగా ఎప్పుడు దాన్ని తీసే ప్రయత్నం చేయకూడదు. సో చూసారు కదా, మనకి చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సెపరేట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో. మన ఇంట్లో ఉండే వాటితో మనం ఇంత ఈజీగా చాలా చక్కగా చేసుకున్నాం. జస్ట్ 5 to 6 మినిట్స్ అయిపోయింది కరెక్ట్గా. సో దీన్ని మనం ఒక చాకుతో ఇలాగా తీసేసి మనం టర్న్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా చక్కగా వచ్చేసిందో. నేను అసలు దీంట్లో ఎటువంటిది కూడా క్రీజ్ చేయలేదు. మైదా కానీ ఆయిల్ కానీ మనం ముందే గ్లాస్లో పట్టించి పెడతాం కదా, అలా కూడా లేకుండా డైరెక్ట్గా వేసేసాను. అయినా కూడా చక్కగా వచ్చేసింది. ఇలా మనం మూడు కూడా ఒకసారి చాక్తో ఇలా జస్ట్ మనం ఒకసారి లూజ్ చేసేసి దీన్ని మనం టర్న్ చేసేసుకోవడమే. మీరు ఈవినింగ్ టైంలో కన్నా ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా చక్కగా ఇష్టంగా తింటారు. సో ఇలాంటివి కూడా మీరు పిల్లలకి అప్పుడప్పుడు ట్రై చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా వాళ్ళు చక్కగా తింటే మీకు కూడా చాలా ఆనందం కదా. సో మర్చిపోకుండా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ దీన్ని ఒక స్పూన్ బైట్ చేయండి. చూసారు కదా స్పూన్తో తీసినా ఎంత ఫ్లఫీగా చాలా బాగా టేస్టీగా మనకు వచ్చింది. దీంట్లో మనం నచ్చిన ఎసెన్స్లు కూడా వాడుకోవచ్చు, వెనీలా ఎసెన్స్ కానీ మన ఇష్టం వచ్చిన ఎసెన్స్ కూడా దీంట్లోకి వాడుకోవచ్చు. చూసారు కదా చాలా బాగా వచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.